టాలీవుడ్లో సైరా సినిమా సంచలనం సృష్టిస్తోంది. మరి బాలీవుడ్లో పరిస్థితి ఏంటి? సైరాకి ఇద్దరు యాక్షన్ హీరోలు వార్ ప్రకటించారు. వారు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు. వీరిద్దరూ కలిసి నటిస్తున్నటువంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వార్. ఈ సినిమా ఇవాళే రిలీజ్ అయింది. అయితే వార్కి కూడా పాజిటివ్ టాకే నడుస్తోంది. దాదాపు 150 నిమిషాలు ఉన్నటువంటి వ్యవధి ఉన్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నడుస్తుంది. కానీ జనాలు మాత్రం సైరా వైపే హిందీలో కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా పూర్తి యాక్షన్తో ఉండడంతో కొందరికి పెద్దగా నచ్చకపోవచ్చని టాక్ నడుస్తుంది. ఇదే సైరాకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. హిందీలో బాహుబలి సిరీస్కు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా సైరా మంచి ఓపెనింగ్స్ను రాబట్టింది. ఇకపోతే వారు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడం సైరా కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడకపోవచ్చని, అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్లు ఈ సినిమాని బాలీవుడ్లో ఉన్న క్రేజ్తో ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారని, హిందీలో కూడా కలెక్షన్లు అద్దెరిపోబోతున్నాయని అంటున్నారు. ప్రీ రిలీజ్ విషయంలో ఈ సినిమా సంచలనాన్ని సృష్టించింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 200 కోట్ల వరకు చేసింది. తమిళనాడు, కేరళలో 7 కోట్లు, 2 కోట్లు చేస్తే కర్ణాటకలో 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినటువంటి సైరా నైజాం ఏపీలో 115 కోట్ల వరకు చేసింది. అయితే ఈ సినిమా ఆ మాత్రం రాబట్టగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపుగా 4.5 కోట్ల వరకు కలెక్ట్ చేసిందట సైరా. ఈవినింగ్ షో, సెకండ్ షోలకి జనాలు భయంకరంగా ఈ సినిమాకి ఎగబడ్డం మొదలుపెట్టారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతం కలిపి చూసుకుంటే 36 కోట్ల పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇది ఒక సంచలన రికార్డు. సాహో రికార్డ్ ని ఇక్కడ బ్రేక్ చేసింది సైరా సినిమా. హిందీ బెల్ట్ లో 5.5 కోట్లు, కేరళ వరకు 1.25 కోటి వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో 1 కోటి, కర్ణాటకలో 7 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం ఒక్క రోజులో సంచలనం సృష్టిస్తున్నటువంటి సైరా లెక్క. యుఎస్ఏ ప్రీమియర్ల ద్వారా 4 కోట్ల వరకు సైరా కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ డే 1 రికార్డ్ లో సైరా 65 కోట్లు దాటిందని చెప్తున్నారు. బి సెంటర్లలో, సి సెంటర్లలో ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ కనిపిస్తోంది. దేశభక్తి సినిమా అవడం, చిరంజీవి తన నటనతో, క్లైమాక్స్తో అందరినీ ఆకట్టుకోవడం ఈ సినిమాకి అతిపెద్ద పాజిటివ్ పాయింట్. మౌత్ టాక్ కూడా ఈ సినిమాకి చాలా పాజిటివ్గా వెళ్తోంది. ఫ్యామిలీస్ అందరూ ఎగబడేటువంటి అవకాశం ఉంది. దీంతో దసరా పండుగ కూడా దగ్గరికి వస్తోంది. రానున్నటువంటి 4 రోజుల్లో సైరా సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్లు రాబట్టబోతోందని, తిరుగులేనటువంటి సైరాగా ఈ సినిమా మారబోతోందని అంటున్నారు. బాహుబలి రికార్డులకి ఖచ్చితంగా థ్రెట్ ఉందనే మాట చెప్తున్నారు. సైరా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరూ చిరంజీవికి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ క్లిక్ చేసి చిరంజీవి స్టామినా ఏంటో వాట్సాప్, ఫేస్బుక్ లో మీ మిత్రులందరికీ చూపించండి. వీడియో చూసి కేవలం వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ వాట్సాప్, ఫేస్బుక్ లో ఈ వీడియోను షేర్ చేయండి. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో చిరంజీవికి సంబంధించిన లేదా సినిమాకి సంబంధించిన ఏ గ్రూప్ ఉన్నా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేరు చిరంజీవి స్టామినాని దేశవ్యాప్తంగా చూపిస్తుందని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోను సైలెంట్ గా చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఇప్పటికే సైరా సినిమా చూసుంటే అది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు సినిమా స్థాయి ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుసుకుంటోంది. మీరు కూడా ఇక్కడ ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫేస్బుక్ గ్రూప్స్ మరియు వాట్సాప్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేర్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి. ఎన్ని షేర్లు వస్తాయో అంతమంది తెలుగు సినిమాని ప్రేమిస్తున్నారని అర్థం.